అక్కడి మహిళల ప్రత్యేకత తెలిస్తే అవాకే. ఎలాంటి అనారోగ్యం లేకుండా వందేళ్లు జీవించగలరా? 60 ఏళ్ల వయసులో 12 పిల్లలకు జన్మనివ్వటం సాధ్యమేనా? వయసు పెరుగుతున్నా చర్మం కాంతివంతంగా ఉండటమే కాదు, యవ్వనంలో ఉన్నట్లు మిసమిసలాడటం సాధ్యమేనా? ఇక ఆరోగ్య సమస్యలకు అల్లంత దూరంలో ఉండటం సాధ్యమేనా? అంటే నో అంటే నో అనేస్తారు. అయితే ఇన్ని ప్రత్యేకతలున్న మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎక్కడో కాదు, మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లో వారు నివసిస్తుంటారు. మిగిలిన వారికి భిన్నంగా సాగే వారి జీవితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పాకిస్తాన్ లోని సగటు జీవి యావరేజ్ ఆయుష్ 67 ఏళ్ళు. అయితే బురుషా తెగవారి జీవితకాలం అక్షరాల వద్దేళ్లు. బురుషా అని పిలిచే ఈ తెగవారిని హుంజాలా పేరుతోనూ పిలుస్తుంటారు. పాక్లోని హుంజా ప్రాంతంలో వీరు నివసిస్తుంటారు. సాధారణంగా 40 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్ని పుట్టే అవకాశం మహిళల్లో తగ్గుతుంది. కానీ ఈ తెగవారు ఏకంగా 60 ఏళ్ల వయసులోనూ 12 పిల్లలకు జన్మనిచ్చే సత్తా వారి సొంతం. ఇక క్యాన్సర్ లాంటి జబ్బుల గురించి తెలియదు. ఇదెలా సాధ్యం? వీరికున్న ప్రత్యేకత ఏంటంటే వీరి జీవన శైలే కారణమని చెప్పాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి, తీసుకునే ఆహారంలో వీరు తీసుకునే జాగ్రత్తలే వీరిని మిగిలిన వారికి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, అదే సమయంలో ఏమాత్రం బద్దకించకుండా నిత్యం శ్రమించటం కూడా వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. గడ్డకట్టే చలిలోనూ చన్నీళ్ళ స్నానం చేసేందుకు ఇష్టం ప్రదర్శించే వీరు నిత్యం వ్యాయామానికి నడకకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ తెగవారిలో 90% మంది అక్షరాస్యులే కావటం మరో ఆసక్తికరమైన అంశం. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, సొంతగా పండించిన కూరగాయలు, పాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ఒకెత్తైతే జిహ్వ చాపల్యంతో కనిపించినంత తినేయకుండా రోజుకు 2000 క్యాలరీలు మించకుండా ఆహారాన్ని తీసుకోవటం వారికి అలవాటు. అంతేకాదు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వారు అస్సలు ముట్టుకోరు. అంతేకాదు, హిమనీనదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగటంతో పాటు మూలికలతో తయారు చేసిన తురుము టీని వారు నిత్యం సేవిస్తుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏడాదిలో 3 నెలల పాటు ఆహారం తీసుకోకుండా B12 అధికంగా ఉండే ఆప్రికాల్ పండ్లను వాటి నుంచి తయారు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీంతో క్యాన్సర్ వీరి దరికిచ్చేరని పరిస్థితి. మరి మీరు ట్రై చేస్తారా? ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.